వరంగల్ లో సంచలనం రేపిన 9 హత్య కేసులో దోషి సంజయ్ కుమార్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. వరంగల్ శివార్లోని గొర్రెకుంటలోని బావిలో 9 మందిని పడేసి చంపేశాడు సంజయ్. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి వారు మత్తులోకి జారుకున్నాక వాళ్లను గోని సంచుల్లో కుక్కి ఆటోలో తీసుకొచ్చి బావిలో పడేశాడు. ఈ దుర్ఘటనలో మక్సూద్ కుటుంబం జల సమాధి అయిపోయింది. ఈ కేసులో కాల్ డేటాతో సహా అన్ని కోణాల్లోనూ విచారించిన పోలీసులు చివరికి సంజయే నిందితుడు అని తేల్చారు. మే 21న ఘటన జరిగితే నెల రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి సమగ్రమైన ఆధారాలు చూపిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు పూర్తవడంతో చివరికి ధర్మాసనం వీడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బీహార్కు చెందిన సంజయ్ కుమార్ అత్యంత దారుణంగా 9 మందిని చంపేశారు. వరంగల్ శివారు ప్రాంతమైన గీసుకొండలోని గొర్రెకుంట గోని సంచుల గోదాం వద్ద బావిలో 9 మందిని పడేసి ఏమీ తెలియనట్లు తప్పించుకునే ప్రయత్నం చేసినా చివరికి దొరికిపోయాడు. పశ్చిమ బెంగాల్కి చెందిన మస్కూత్ కుటుంబం 20 ఏళ్ల కిందట వరంగల్కి వచ్చి సెటిల్ అయింది. కుటుంబంలో వారంతా గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో పనిచేసేవారు. ఈ క్రమంలోనే మక్సూద్ కుమార్తె బుస్రాతో నిందితుడు సంజయ్కి పరిచయం ఏర్పడింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న బుస్రాతో మొదట చాటింగ్ ద్వారా స్నేహం ఏర్పడింది. తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది మస్కూది దృష్టిలో పడడంతో కక్ష పెంచుకున్న సంజయ్ అడ్డు తొలగించుకునేందుకు కుటుంబంలో అందరినీ చంపేశాడు. అప్పటికే అతనికి మరో అమ్మాయితో సంబంధం ఉన్న విషయం బయటపడడం, మక్సూద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడేమోననే అనుమానంతో సంజయ్ ఆ కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. మక్సూద్ కొడుకు పుట్టినరోజు అదునుగా చేసుకుని తనను పిలవకపోయినా ఆ పార్టీకి వెళ్లి అక్కడ కూల్ డ్రింక్లు మత్తు మందు కలిపి ఇచ్చి అందరినీ మైకంలోకి వెళ్లేలా చేశాడు. తర్వాత వాళ్లను గోని సంచిలో చుట్టి ఆటోలో బావి వద్దకు తీసుకువచ్చి నీళ్లలో పడేసి చంపేశాడు. అత్యంత కిరాతకమైన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో నేరాన్ని నిరూపించేందుకు పోలీసులు పక్కా దర్యాప్తు చేయడమే కాదు కోర్టులోనూ వేగంగా వాదనలు పూర్తయ్యేలా చేశారు. ఈ కేసులో ఇప్పుడు సంచలన తీర్పు వెలువడింది. సంజయ్ కుమార్ మాత్రం తన నేరాన్ని అంగీకరించలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ తెలియజేశారు. అవసరమైతే హైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, అక్కడ వాదనలు బలంగా వినిపిస్తామంటున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మా స్పెషల్ కరస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే సంచలనం సృష్టించిన ఒకవైపు కరోనా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వరంగల్లో జరిగినటువంటి 9 హత్యలకు సంబంధించి ఈరోజు ఫైనల్ వర్డిక్ట్ వరంగల్ కోర్టులో వెలువడింది. దీనికి సంబంధించి వాదించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగితే సార్ చెప్పండి ఎట్లా ఎటువంటి తీర్పు వెలువడింది, దానికి గల కారణాలు ఏంటి అంటే 20 మే 2020 రోజున ఈ అక్యూజ్డ్ సంజయ్ కుమారు ఒక రఫీకా అమ్మాయిని అనే ఒక అమ్మాయిని మార్చిలో చంపేసి ట్రైన్ బయట పడేస్తారు కాబట్టి ఈ చంపిన విషయం ఎక్కడో తెలుస్తుందో అని అనుకొని ఈ వీళ్ళకి సంబంధించిన చుట్టాలు కూడా రిలేషన్ కూడా ఉండొద్దు అనే దురుద్దేశంతో ఒక పకడ్బందీగా ప్లాన్ వేసి 20 మే 2020 రాత్రి రోజు వాళ్ళు డిన్నర్ చేసే టైంలో వాళ్ళ ఫుడ్లో ఈ స్లీపింగ్ పిల్స్ మిక్స్ చేసి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిన తర్వాత అతని 9 మంది ఒకరి తర్వాత ఒకరిని పక్కకే ఉన్న బావిలో వేసి చంపేయడం అతి క్రూరాతి క్రూరంగా చంపేయడం పడిందండి. దానికి అనుగుణంగా ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గీసుకొండ అండ్ మామ్నూర్ పక్కాగా సాక్ష్యాధారాలు అన్ని రకాలుగా నాట్ ఓన్లీ ఓరల్ అండి సర్కమ్స్టాన్సెస్ టెక్నికల్ మెడికల్ అండ్ సైంటిఫిక్ అన్ని రకాలుగా పక్కాగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ రూపంలో కోర్టులో వేయడం జరిగింది. దానికి అనుగుణంగా 20 సెప్టెంబర్ 2020 రోజు ట్రయల్ కమెన్స్ అయిందండి. కోవిడ్ నిబంధనల అనుసారంగా ప్రతిరోజు మేము ట్రయల్ కండక్ట్ చేస్తాము. వితిన్ 5 వీక్స్లో ఈ ట్రయల్ కంక్లూడ్ చేసి 22 అక్టోబర్ 2020 నేను ప్రాసిక్యూషన్ తరఫున అతడు ఈ 9 మందిని కాకుండా వేరే కూడా ది అఫెన్స్ చేశాడని నేను గట్టిగా కోర్టు వారి ముందర వాదించాను. ఆ వాదనను ఏకీభవించి ఈరోజు పొద్దున అతను అన్ని శిక్షలకు గాను శిక్ష ఖరారు చేయడం జరిగింది. ఆ రుజువైందని కోర్టు వారు చెప్పారు. ఆ తర్వాత కూడా నేను రుజువైన అన్న తర్వాత కూడా నేను కోర్టు వారి ముందు గట్టిగా వినిపించాను నేనంటే అతను 9 మందిని చంపాడు కాబట్టి ఇట్స్ ఎ హీనియస్ క్రైమ్, ఇట్స్ రేరెస్ట్ రేర్ కేసు కింద వస్తుంది కాబట్టి అతనికి ఉరిశిక్ష విధించమని నేను కోర్టు వారిని వాదించినప్పుడు నా వాదనను ఏకీభవించి కోర్టు వారు అతనికి ఉరిశిక్ష విధించారు. సంజయ్ కుమార్ ఏదైనా కోర్టుకు చెప్పుకున్నది ఉన్నదా, జడ్జి గారికి చెప్పింది? జడ్జి గారికి ఆయన ఏం చెప్పారంటే నాకు
మాకు ఒక పెద్ద లాయర్ను నాకు కోర్టు నా తరఫున వాదించడానికి పెట్టమని కోర్టు గారు విన్నవించుకున్నారు. ఆయన రిక్వెస్ట్కు అనుగుణంగానే ఒక సీనియర్ న్యాయవాది అంటే వరంగల్లో ఆయన ఆ సంజయ్ కుమార్ తరఫున అపాయింట్ చేశాడండి. ఆ సీనియర్ లాయర్ గారు ఆయన తరఫున వాదించాడు, నేను ప్రాసిక్యూషన్ పోలీస్ తరఫున నేను వాదించానండి. నాకు వాదనను కోర్టు ఏకీభవించి అతను శిక్ష చేశాడని నమ్మి అతని గురి శిక్ష విధించారు. ఆయన పై కోర్టులకు వెళ్ళే అవకాశం అబద్ధంగా అతను పైకి వెళ్ళే అవకాశం ఉందండి. అక్కడ కూడా మేము పక్కాగా సాక్ష్యాధారాలు కలెక్ట్ చేశాం కాబట్టి ఎక్కడ డౌట్ లేకుండా మేము ప్రతి విషయంలో కేర్ తీసుకున్నాము కాబట్టి ఆనరబుల్ హైకోర్టు ముందు కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ముందు ప్రాసిక్యూషన్ తప్పకుండా గట్టిగా వాదిస్తామండి. మొత్తానికి సంజయ్ కుమార్కి సెక్షన్ 302 సెక్షన్ ప్రకారం 9 ప్లస్ రఫికా హత్యకు సంబంధించి అక్రమ సంబంధం సంబంధించి ఉరిశిక్ష విధించారు. అతను హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది రాజ్యాంగం ప్రకారం. అయితే అక్కడ కూడా మా వాదనలు సీరియస్గా వినిపించి ఇతనికి ఉరిశిక్ష పడేలా మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి కూడా ప్రాసిక్యూషన్ వాదిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్ టీవీ5 వరంగల్.